ఏ వీడియో పెడతారా ఎంత మంది వచ్చారు మొత్తం 55 మెంబర్స్ ఓహో 55 మెంబర్స్ వచ్చారట మొత్తం ఇప్రే పుట్టింది అమ్మమ్మ చేర్త చుట్టిసారు ఆకంగా గాలేయకుండానే అది అది జం 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 కప్పలాగా ఐస్లో నుంచి ఇప్పుడే తీసింది ఫ్రెష్ గా మామిడి పండు కట్ చేసి ఇచ్చింది తాయి పిల్ల ఓన్లీ వన్ ఇంకో మునిగిపోతానని టైం కి తాయతను పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చారు అల్లు లోపలికి లాగేస్తున్నాయి టైం కా చేతికి దొరికింది కాదు సరిపోయింది లేకపోతే బ్యాంకుకు వెళ్ళి మరి ఉండకపోను అలా చూడండి మా అమ్మగారిని పిలుస్తున్నారు ఆకాశంలో పారాసైలింగ్ చేస్తారేటని మా అమ్మగారి ఫేస్ నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు గొల్ల ముందుకి గొడుగు అద్దెకి తీసుకుందాము చెగ్గిలు చూడండి ఎంత జాలీ తిరుగుతున్నారో ఇలా స్కూటీ గానీ అద్దెకి తీసుకుంటే ఐలాండ్ అంతా చుట్టుముట్టియచ్చు అవునా అందరికి టికెట్లు తీయాలైతే ఏ ఊరండి ఎక్కడ నుండి వచ్చారు హైదరాబాదా మీరు మీరు గుడ్డోడు గుడ్డోడు వరంగల్ ఎలా ఉంది ట్రిప్ బాగుందా అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో ఉంది కదా వెళ్ళారా చెప్తుంది అవునా యూట్యూబ్ పెడితే మీ వీడియోని ఫాలో అవుతున్నావు సబ్స్క్రైబ్ చేయలేదంట సబ్స్క్రైబ్ చేసుకోండి థాయిలాండ్ అనగానే బ్యాంకాక్ పిల్లతోటి ఫోటో తీయండి అని చెప్పి అవునా బాగా సర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సడన్ గా చూసి షాక్ అయ్యాను మన వాళ్ళు ఇంత మంది ఉన్నారని భలే సంతోషంగా ఉంది చూడండి షాక్ అయిపోతాడు అందరిని చూసి పదో పదిహేను ఫ్యామిలీస్ కలిసి వచ్చినట్టున్నారు చక్కగా సొంత ఇంటి ఆడపిల్లగా కనపడగా దగ్గరకు వచ్చారు బ్యాంకాక్ పిల్ల బ్యాంకాక్ పిల్ల అనుకుని భలే సరదా అనిపిస్తుంది మావే మామూలు కాదు చాలా మంది ఉన్నారు మనోలు మామూలుగా కాదు 55 చాలా తక్కువ మంది అదే వచ్చారండి మేము ఫ్యామిలీ 6 మెంబర్స్ వచ్చాం అవునా అయ్యో లేదు ఇక్కడే ఉంటారు ఓకే మేడం థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ అండి థాంక్యూ పొమ్మ అందరూ ఎండలోనే నిలబడిపోయారు చాలా ఎండ ఉంది అసలే పోనీ ఎక్కడ ఒక చెట్టు కూడా లేదు కనీసం చెట్టు కింద నించడానికైనా చూస్తుంటే అందరూ ఒక దగ్గర నుంచి వచ్చినట్లేరు చాలా ఊర్ల నుంచి వచ్చినట్టున్నారు ఎక్కడ మీ అందరూ హైదరాబాద్ అండి గుంటూరు గుంటూరు హైదరాబాద్ అంట మన వాళ్ళు 55 మంది తక్కువ మంది కాదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే వీళ్ళు గుంటూరు అనగానే గుంటూరు పచ్చళ్ళు గుర్తొస్తున్నాయి కారం పచ్చళ్ళు మా పిల్లలైతే పెద్ద ఫ్యాన్స్ అండి మీకైతే డైలీ అదే కట్టుకొని చూస్తారు నాన్నగారు కూడా ఎండలో ఉండిపోయారు డాడీ నేర్లోకి వెళ్ళిపోతారు డాడీ మమ్మీ హస్బెండ్ పిల్లలు తిరుపతి రాట్లా పటాయా పటాయోలో మన వాళ్ళు ఇంత మందిని చూడడం చాలా హ్యాపీగా ఉంది ఏమో మరి చూడాలి అందరి చేతికి ఒకేలాంటి బ్యాండ్స్ ఉన్నాయి తప్పడిపోకుండా గల బలే కట్టుకున్నారు మంచి సీజన్ లో వచ్చారు ట్రిప్ కి టోపీలు బాగున్నాయి ఐలాండ్ లో కొనుక్కున్నట్టున్నారు థాయిలాండ్ టోపీలు ముందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
పిల్లలు వచ్చారండి వచ్చారా మీ బాబుకి పెద్ద ఫ్యాన్ నానా నేర్లో నేర్లో అనుకోకుండా మన అతిథులు మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది పేరెంట్స్ వచ్చారని వచ్చాయి తాయిపిల్ల గైడ్ లో ఉన్నారు ఎవరా అని చూస్తున్నారు తాయి గైడ్ అంట యువర్ నేమ్ అలాగే బల్లి మధ్యలోకి వచ్చాను వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు నమ్మట్లేదట వీడియో కాల్ చేసి చూపిస్తాను అంటున్నారు ఎంతమంది వచ్చారు మొత్తం ఓహో 55 మెంబర్స్ వచ్చారట మొత్తం థ్యాంక్ యూ అండి కొత్త ఇంట్లోకి వచ్చారు కదా ఓహో మన తెలుగు వాళ్ళతో మీటప్ మీటప్ అంటున్నారు కదా ఇక్కడ పట్టాయాలో పెద్ద మీటప్ అయిపోతుంది తెలుగు వాళ్ళతో మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు ఇవ్వండి వీడియో పెడతారా రెండు పది మధ్యలో ఉండిపోయారు అలా అటు ఇటు కదలని ప్లేస్ లేదు ఇక్కడ వీడియో యూట్యూబ్ లో పెట్టమంటున్నారు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు నమ్మట్లేదట వీడియో పెడితేనే గారు నమ్మరండి వీడియో పెట్టండి అంటున్నారు ఇంకా చాలు వేరంగ రమ్మంటున్నారు అక్కడ బోట్ స్టార్ట్ అయిపోయిందట ఇది ఇవి తాయిగడ్ మీయమ్మక్కు ఉన్నారు కదా పిలుస్తున్నారు ఇందా నుంచి ఇల్లు నేకంగా రెండు కేబులు పెట్టుకున్నారు ఎండకు తట్టుకోలేగల పిల్లలందరూ చూస్తారు అసలు ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికైనా ఖాళీ లేదు పాపం చాలాసేపు నుంచి నించుని ఉండిపోయారు మనోళ్ళు ఆ ప్లేస్ లేవు చైర్స్ కోసం ఎదగడానికి వెళ్ళారనమాట ఈయన బీచ్ లోని మోటార్ బైక్ ఎక్కుతారని అడుగుతున్నారు ఇగోండి ఇక్కడ బోల్డెన్ యాక్టివిటీస్ ఉన్నాయి ఏమైంది చైర్సా చైరా 50 బాత ఈ చైర్స్ బెటర్ ఇవి ఎందుకు రెండు చాలు కదా రెండు చాలు ఇవి రెండు చైర్లు ఖాళీగా ఉన్నాయి ఇవి తీసుకుందాం ముందు 100 బాత్ కుర్చీ అద్దెకి 24 గంటలు కూర్చోవచ్చు 250 రూపాయలు రెండు కుర్చీలు కదా టూ ని టూ అంటున్నారు త్రీ ని త్రీ అంటారు సిక్స్ అయితే భలే పరుగుతారు సిక్ అంటారు అనమాట 150 రెండు కుర్చీలు 200 అంటున్నారు 150 అడుగుతున్నాను అవి కూర్చోలేరు ఇవే రేట్లు పెంచారు సీజన్ అని చెప్పి అన్ని ఎక్కడ తగ్గట్లేదు 150 బాత్ అమ్మో కంపతీసి ఆ చేతితో కట్టి టికెట్లు ఇస్తారు ఏటో నేనైతే ముట్టుకోను అదేదో పర్ఫ్యూమ్ లాగా మళ్ళీ టెస్టింగ్ సర్లేండి ఏదో 200 బాత్ అంట చైర్ ఒకటి 100 బాత్ చెప్తున్నారు తీసుకుందా రెండును మామూలుగా అయితే అక్కడ వంపు కుర్చీలు ఉన్నాయి కానీ అందులో కూర్చోలేరు అందుకే ఇవి అయితే బెస్ట్ కంఫర్టబుల్ గా ఉంటాయి గొడుగులే గొడుగులు ఏడ తెచ్చారు ఏడు నెక్తాం ఏట అని హౌ మచ్ అబ్బా హిందీయే ఆహా ఎలాగొచ్చేటి తమ్ముడు పొంగిపోతున్నాడు దిస్ వన్ హౌ మచ్ బైక్ బైక్ అడుగుతున్నాము 400 దిస్ వన్ 300 మన బేరాల కి దెబ్బ తిరిగిపోతుంది 1000 baht yo 1000 baht we live in Thailand we are here we are here youtube yeah, you know youtube only one oi bike ekra papa and me సేమ్ ప్యాకేజ్ మా నాన్నగారు కూడా బుక్ చేస్తాను అంటున్నాను చూద్దాం మరి తగ్గిస్తారు లేదో పాపా
this one okay. Okay. This one no. No. Big size. Oh. Big size at daddy ki dodda annaru ide ekistarata water bike okate. This one? One, two, no. Banana, no. Oh, no? No. No. Oh, daddy ki ba... Jet ski, I mean, okay. Oh, jet ski, okay, yelda untunnaru. For you, okay. For him, okay. Okay. Yeah. Papa, no? Papa, no. Jet ski, okay. Okay. Papa, big size. No, okay. Ekkristuna daddy ne ichchatan gatti kaaja? Ashke. Okay. Yeah. Okay, jet ski, papa. Okay. Okay. This to me. Yes, me too. Me? Okay, 1,000 baht. పదిహేను వందలు చెప్తే 1,000 బాట్లు అడుగుతున్నాను. ఈ పిల్లలకి అసలు నీట్నెస్ లేదు. పేరు వాడకపోతే కుదరదు. అసలు సీజన్ కదా చెప్తారు ఎక్కువ. ఆలోచించుకొని అండి, ఆలోచించుకొని చెప్తే రాలే. మనం అంత తగ్గద్దు. 200 బాట్లు ఇచ్చేయండి. రెండు కుర్చీలకి 200 బాట్లు అయిపోయిందా? ఓకే. మక్కు జనపోతు అమ్ముతున్నారు. గరం గరం అట జనపోతు తీసుకున్నా. హౌ మచ్? 40. ఓ మై గాడ్, సో ఎక్స్పెన్సివ్. తమ్ముడు ఏకంగా తెచ్చారు బకెట్ తోని వేడివేడి మొక్కజొన్న పొత్తులు. ఆవిర్లు వచ్చేస్తున్నాయి, ఏవో పొగలు వస్తున్నాయి. పొత్తు 100 రూపాయలు అంట బకెట్ తో తెచ్చారు ఏకంగా. దీనికి సాల్ట్ రాయించండి, బాగుంటది. సాల్ట్ 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 కవర్ తో తీసారు, చేతు ముట్టుకోకుండా. గొప్ప మనశ్శాంతి ఉంటది అలా చేస్తే. చాలు చాలు చాలు, ఎక్కువ వేసుకోండి. వీడియో తీస్తున్నానండి, ఎక్కువ వేస్తే తెలియలేం మళ్ళీ. ఓకే, నా మమ్మీకి ఇచ్చాను. మా అమ్మగారు మాత్రం బయట తిరిగినంతసేపు జొన్న పొత్తులు జాంకీలు తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. ఎందుకంటే మంచిది, లైఫ్ జాకెట్ వేసుకుందాం, అసలు మనకి ఏత రాదు. ఇప్పుడు ఈ బోట్ ఎక్కుతున్నాం మనం. ఆడును, ఆడిని తీసుకెళ్తాను. చెప్పాలి జాగ్రత్త తీసుకెళ్ళి, జాగ్రత్త తీసుకొచ్చమని. అసలే మా అమ్మ నాన్నలకు ఒక్కటే కూతుర్ని. బగబగ అండి ఎండలో, చల్లని పెప్సీ తక్కువ వెళ్ళిపోతున్నారు. అమ్మో కాల్ తడిసిపోతున్నాయి. అసలే స్విమ్మింగ్ డ్రెస్ కూడా తెచ్చుకోలేదు, బరువు అయిపోద్దని. లగేజ్ నెమ్మదిగా ప్యాంట్ మడత పెట్టదు బైక్కి. నువ్వునా? అది అడుగుదాం. ఇదిగో బండి, మన బండి రెడీ చేస్తున్నారు. ముందుకి సైడ్ కి రండి. ఓకే. మనోడికి కూడా సేమ్ టికెట్ అంట. ఇషాన్ ఆగ్రా. ఇల్లు ఎవరో మల్లాట్ ఫ్యామిలీలే. ఎక్కువ ఫ్యామిలీస్ కూడా కనిపిస్తుంది చక్కగానే ఈ ట్రిప్ లోని. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇల్లు మైక్ తీసి ఇచ్చేద్దాము, తడిసిపోయిందంటే పోద్ది. ఈ 2,000 రూపాయల రైడ్ కి 30,000 రూపాయలు మైక్ మండిపోద్ది మళ్ళీ. గో ఇల్లు ఇతను కూడా వస్తారు మనతో పాటు, డ్రైవర్ అతనే. నాకు కానీ స్టీరింగ్ ఇస్తే ఏ అండమానికి వెళ్ళిపోతాను. ఇతను ఓ తిన్నగా వెళ్ళడం లేదు, అటు తిప్పి ఇటు తిప్పి కడుపులు తిప్పేస్తుంది. అలలతో యుద్ధమే ఇంకా చాలా దారుణంగా ఉంది సముద్రం. ఓ 2 కిలోమీటర్ వరకు తిరిగాము, కానీ మంచి ఎక్స్పీరియన్స్ భలే ఉంది అసలు. ఇదిగో ఈ జెట్ స్కీ రైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు బనానా బోటు. చక్కగా ఆకాశంలో కూడా ఎగురుదాం అనుకున్నాం, కానీ పారాసైలింగ్ లేదనేసారు, ఫిల్ అయిపోయిందంట. చాలా నెమ్మది దిగాలి, జారేమంటే నడు విరిగిపోద్ది. అందరికీ జాగ్రత్తలు బాగానే చెప్తాను, కానీ బ్రహ్మి అంకుల్లా నేనే ముందు పడిపోతాను. పవన్ మనోడు ఇది కూడా వస్తాను అంటున్నాడు, కానీ పట్టుకోలేడు సరిగ్గా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం. పవన్ తీసుకెళ్తాను కానీ కష్టం అంటున్నారు. ఈ బోట్కి ఇంజిన్ గట్ట ఉండదు కదా, దాన్ని నచ్చినట్టే తిరుగుతుంది. చూడండి అసలు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కప్పలాగా చేతులు వదిలేమంటున్నారు. ఇప్పుడు కాదు, రెట్న వచ్చినప్పుడు ఏంటంటే బోట్ని పక్క లాగేస్తారట, అంటే మనల్ని పడేయడానికి. నా గట్ట ఏతర సముద్రంలో గట్టి పడేయొద్దని చెప్తున్నాను. అల్లదిగో మన డ్రైవరు రిక్షా తొక్కునే టెక్కుతున్నారు బండి. చిన్నప్పుడు మన సైకిల్కి చెక్క గుర్రాలు తగిలించి తాడు కట్టే వాళ్ళం కదా, సేమ్ అలాగే ఆ బైక్తోని ఇల్లు బనానా బోట్ని లాక్కి వెళ్ళిపోతున్నారు. అమ్మో నాతో పాటు నలుగురున్నా బాగుంది అనిపిస్తుంది, నేను ఒక్కదాన్ని భయమేస్తుంది. అలలతో నీ యుద్ధం చేసినట్టే పడ్డానంటే మన నామరూపాలు ఉండవు. అయిపోయింది, వద్దొద్దని తీసుకొచ్చమని చెప్పాను వేరంగా. పట్టుకుంటాడు వదిలిమని అరుస్తున్నాడు, నేను వదలలేదు భయం వేసి. అయినా కానీ దబ్బమని పడేశాడు. బోట్ బోల్తా పడిపోయింది. నాకు ఈత రాదు బాబు, అల్లు ముంచేస్తుంది అనమాట. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎలగోలాగా ఏదాలి కదా, ఈతేస్తున్నాను. ఎలా నవ్వుతున్నారు చూడండి, ఒడ్డుకు రాని అప్పుడు చెప్తాను. ఇవి వెనక నుంచి బోట్లోటి వచ్చేస్తున్నాయి, నెత్తి మీద నుంచి వెళ్ళిపోతాడు అని భయము. లైఫ్ జాకెట్ ఉన్నా కానీ అల్లు ముంచేస్తున్నాయి చూడండి, కనబడట్లేదు. ఈ డ్రైవర్కి చెప్పి పంపించినట్టున్నారు, తీసుకురాపోతే రాలేదని చెప్పి. సముద్రంలో సగం సగం నీళ్ళని నేను తాగిస్తున్నట్టున్నాను. ఈ డ్రైవర్ని ఫుల్ తిట్టేస్తున్నాను, కానీ నాకేట అర్థం అవ్వట్లేదు. ముక్కులోకి చెవులోకి వెళ్ళి ఫుల్గా నీళ్ళు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఈత నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి. ఏటైపోయేదాన్ని ఇతను కానీ టైంకి రాకపోతే. ఇగో ఇదంతా మా ఆయన ప్లాన్ లాగే అనిపిస్తుంది. ఇదిగో నెక్స్ట్ బోట్ రెడీ చేస్తున్నారు. మామూలుగా అయితే 4-5 కూర్చోవచ్చు దాని మీద. ఇదిగో వీళ్ళందరూ దానికే వెయిటింగ్, నన్ను మాత్రం సింగిల్ గా తీసుకెళ్లి చుక్కలు చూపించారు. అసలు దూరంగా జూమ్ ఇలా పడిపో, లేకపోతే అసలు భలే ఉన్నా పడ్డాను. ఎంతకి పడ్డావు ఏం బాబు, చచ్చిపోతాను.
ఏడి ఇషాన్ ఏడి ఇగో ఇదిగోండి ఇల్లు మన వాళ్ళు ఇప్పుడే వచ్చినట్టున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి బాగానే వస్తున్నారు టూరిస్టులు. వీసా లేకుండా బ్యాంకాక్ ఎలా రావాలో ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చూసి వచ్చారట. చాలా హెల్ప్ అయ్యాయి అంటున్నారు వీడియోస్. నెక్స్ట్ వీళ్ళు గట్ట వెళ్తారేట రైడ్లకి. రైడ్లు అవి బాగానే ఉంటాయి వెళ్ళండి అని చెప్తున్నాను. ఈతనని దాన్ని నేనే బయటకు వచ్చాను, అలాంటిది వీళ్ళెందుకు రారు. చాలా బాగున్నాయట బ్యాంకాక్ పట్టాయా. వీళ్ళిద్దరు మాత్రం ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకున్నారు ఫోను చెక్కగా వాటర్ తడకుండా. తడి బట్టలతో ఫోటోలు. ఈ తమ్ముడు సోలో ట్రావెలర్లో ఉన్నారు. నవ్వుతున్నాను కానీ నీటిలో మునిగిపోయిన భయం ఇంకా ఉంది. ఇల్లుదిగో ఇల్లు తాయి తమ్ముడు నవ్వుకొని వస్తున్నాడంటే అందరూ ప్లాన్ చేసుకుని దించినట్టున్నారు సముద్రంలో. ఆ రెండు రైడ్స్కి 500 బాధ్యత తీసుకున్నారు, 1200 రూపాయలు. ఎండకి విపరీతమైన దాహం, డ్రింకులు గట్ట ఎక్కువ తాగలేము అనమాట. ఇగో మామిడి పండు జ్యూస్ చేయించుకుందాం. అందరు లేకపోతే రెండు పళ్ళు ముక్కలు కోసి ఇచ్చిమన్నాం. ఇగో ఈ తాయిపల్లి అమ్ముతుంది, ఇగో ఆల్రెడీ కోసుని ఉన్నాయట, ప్యాక్ చేసి ఇస్తానంటుంది. కానీ మెయిన్ ప్యాకింగ్ అది చాలా నీట్ చేస్తారనమాట, చూస్తే తినాలనిపిస్తుంది. ఇల్లు డబ్బాల ముక్కలు మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవి కూడా సగం సగం కట్ చేసిమన్నాం. ఇదిగో ఇవి కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టినట్టుంది, తాజాగా ఉన్నాయి చూడడానికి. ఈ మ్యాంగో చల్లగా ఉంది, మామూలుగా ఇల్లు రెడీగా కట్ చేసి ఐస్లో పెడుతున్నారనమాట. ఇదిగో ఉప్పు కారం మిరియాలు కూడా అన్ని వేరే డబ్బాలో వేసిస్తున్నారు. చాలు చాలు మరీ ఎక్కువ వేసేద్దని చెప్పాను, వేట్ చేసేద్ది. ఇదిలాగా 50 బాత్ అనమాట, 120 రూపాయలు. క్యాబ్ భలే ఉంది పిల్లది. చాలా బాగున్నాయట మామిడి పళ్ళు, సీజన్ కానీ సీజన్లో బాగానే దొరుకుతున్నాయి అంటున్నారు. మన వాళ్ళు ఇంకా దొండుతున్నట్టున్నారు బీచ్లోని, అక్కడెక్కడ ఉన్నారు, వెళ్ళి తీసుకొచ్చేద్దాము. చక్కగా ఎండలో చిల్లు అవుతున్నారు వీళ్ళు. వెనక కెరటాలు చూడండి బీభత్సంగా వస్తున్నాయి. ఇంకొన్ని సీజన్లో వస్తే బీచెస్ ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ. మామూలుగా అయితే ఎంతో ఏమి ఉండదు. మనోడు ఇంకా బీచ్ వచ్చాడంటే ఒళ్ళు మర్చిపోతాడు. పెద్ద కెరటం వస్తున్నాయని నేను తోడేస్తున్నారు అటు కొంచెం ఇటు కొంచెం. ఎక్కడున్న కష్టజీవి ఇంటి పని తప్పట్లేదు. కెరటం బాగున్నారు, ఏటో తెగ బ్యాటింగ్ ఆడేస్తున్నారు. ఒక పక్క నుండి సచిన్ టెండూల్కర్, ఇంకో పక్క నుండి ధోనిలా కనిపిస్తున్నారు. ఇల్లు లేకుండా ఒడ్లను ఉయ్యాలు ఉగేస్తున్నారు బండితోని. అలా బనానా బోట్లు, ఓ బోట్ వచ్చేసరికి ఇంకో బోట్ బయలుదేరిపోతుంది. అలా బనానా బోట్ అయితే ఇంకా దారుణం, డ్రైవర్ ఇటు వస్తుంటే అది ఎటో తిరిగిపోతుంది అల్లకి. ఇదైతే ఈ పటాయ ట్రిప్లో బెస్ట్ ట్రిప్ అని చెప్తాను, ఎందుకంటే చాలా మంది ఆత్మీయులను కలిశాను కాబట్టి. కరెక్ట్గా మేము ఇలాగ ఐలాండ్లోకి అడుగు పెడుతున్నాము, వాళ్ళు బయలుదేరిపోతున్నారు అనమాట. వాళ్ళు మనల్ని కలడం ఎంత సంతోషపడ్డారో, వాళ్ళకన్నా ఎక్కువ ఆనందపడ్డాను నేను. బాధ ఏంటంటే అందరూ ఎర్ర టెంట్లో ఉండిపోయారు చాలాసేపు. మెయిన్ ఈ కొరల్ ఐలాండ్కి వస్తే ఇదే బాధ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉండదు. ఎండైనా వానైనా ఏదైనా తట్టుకుంటా ఉంటేనే ఇక్కడ రావడం. అలా బైకోడు ఎందుకో బోల్త పడేస్తున్నాను, డౌట్ వేస్తుంది నాకు. ఒక్కసారి స్లో చేసి ఊపిరి పీలుస్తామనగా తప్పని తిరిగేసేస్తున్నాడు. అల్లాలకి కనీసం నయము, కనీసం కాలు అందుతున్నాయి అనమాట. ఒడ్లోనే వదిలేశాడు, నాకైతే కింద కాలు కూడా అందలేదు ఇందాక, ఎక్కడో తేలిపోయాను. ఇల్లు ముగ్గురు ఒడ్లో కూర్చొని తెగాడేస్తున్నారు అల్లతోని. అచ్చం పాల సముద్రం నాకు కనిపిస్తున్నాయి కెరటాలు. ఈ ఐలాండ్లో ఈ బీచ్ని మాత్రం దేనికి దాన్ని సెపరేట్ చేస్తారనమాట. ఇదిగోండి మధ్యలో ఉన్న పాట అంతా, ఇదిగోండి వాటర్ రైడ్స్ చేయడానికి. మామూలుగా అయితే మనం ఒదివేకుని పడవ అల్ల అక్కడ వరకు వస్తుంది అనమాట, ఈసారి ఈ అల్ల ఎక్కువ ఉండడం ఇక్కడ రాలేదు. మనల్ని అల్ల కొండ అవతల పక్క ఎక్కడ దించేసినట్టున్నారు. అక్కడ వ్యాన్కి 20 బాతులు ఇచ్చి అలా చుట్టూ తిరిగి వచ్చేవన్నమాట ఇక్కడికి. ఇదిగో ఎండ కొంచెం తగ్గుతుంది, 4:30 అయిపోతుంది టైము. వరుసగా ఈ ముందున్న గొడుగులన్నీ దించారు, ఎందుకంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ ఫుల్గానే. గొడుగులన్నీ మూసేస్తారు. ఈ సముద్రం అయితే మాత్రం చాలా ముందుకు వచ్చింది అనమాట, అప్పుడు వచ్చిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. వాళ్ళ పెద్ద బోటు ఎంత 10 మంది పట్టుకున్నా కానీ నిలబడడం లేదు, స్పీడ్ బోటు. ఇక్కడ మామూలుగా టూర్ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి బోట్లు ఎక్కిస్తారు. పడవ ఎంత ఊపోనండి తూపోనండి, టైంకి మాత్రం బయలుదేరిపోతారనమాట. చూడండి నెమ్మదిగా ఎక్కిస్తున్నారు ఒక్కొక్కరును. ఇదిగో మా అమ్మగారు ఈ డబ్బా ఇచ్చారు నీళ్ళు తమ్మని. ఎందుకనుకున్నారు తల మీద నీళ్ళు చదువుకోవడానికి మామ అనుకుని. ఇంత బీచ్కి తీసుకొచ్చాం కానీ కనీసం కాలంటే పెట్టలేదు ఇద్దరును. మనం ఇందాక సముద్రంలో మునిగిపోయాం కదా, అది చూసి మాత్రం ఫుల్ క్లాస్ స్పీకర్ అనమాట, ఇంత విన్యాసాలు అవసరమా అని. ఇంకేడొక్కు లేనట్టు ఇది ఇచ్చారు మామగారు, ఇంత చూస్తారేమో జనాలందరూ. ఇదిగో గంగమ్మ తల్లి తల మీద చదువుకోవడానికి. ఇంకా నేను ఓ లీటర్ ఇండియా పట్టుకెళ్తాను అనలేదు అన్న అంటారు, అందులో ఏం డౌట్ లేదు. మామగారికి అసలు ఊరంత సెంటిమెంట్లు ఎక్కువ. పటాయా బీచ్కి వచ్చి నీళ్లు బుర్ర మీద చల్లుకోవడం ఇళ్ళని చూశాను. మామూలుగా పుణ్యక్షేత్రాలకి పుణ్యనదులకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళిద్దరు చూస్తుంటే నిజంగా నీళ్ళు చల్లుకోవడానికి వచ్చినట్టున్నారు. అలాగే నా బోట్ అని కాదు ఉన్నాయి, నా కోరిని తిరిగేస్తున్నారు. ఈ ఐలాండ్లో ఇసుక తెల్లగా సున్నుండ పిండి ఆడించినట్టుంది. మనడు పారిపోతున్నాడు ఎక్కడ కొట్టేస్తానని. వీప్సా పారుతున్నాము ముగ్గురం కలిసి. ఉండలాగా ఎగరేసి ఎగరేసి చుట్టామంటే వీప్ షాప్ అయిపోద్ది దెబ్బకి. ఫస్ట్ ఇల్లు ఇషాన్ గడికి ఇచ్చేద్దాం కాజా, చేతిలో ఉంటే సున్నుండే వీపే పడేసరికి బొబ్బట్ అయిపోతుంది, మండుతున్నట్టుంది. పిల్లడు ముచ్చట పడుతున్నాడు, ఈ ఉండ కూడా ఇషాన్ గడికే. దెబ్బకు పరుగు గొడుగులేనక అతలకి. అగో మనోడు సైలెంట్కి వెళ్ళి అక్కడ ఉండలు తయారు చేస్తున్నాడు. ఆడి బుడి చేతులతో ఒక్కండ చేసేసరికి నేను 10 ఉండలు చేస్తున్నాను ఇక్కడ. ఇల్లు ఉండ పొట్టం వీపే సరిసేద్దాము నెమ్మదికి వెళ్ళి. పిల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది అల్లని. ఇలా ఎగిరి ఎగిరించామంటే అంతవరకు వెళ్తుంది. అమ్మ చూస్తుంది మరి దొరకదు. పొట్టి చేపపిల్ల తప్పించుకుంది నెమ్మదిగా. ఉండండి గబాబా, లేకముందే ఇంకొండ చుట్టద్దాము. ఇసుక ఎంతలాగైనా రావట్లేదు. అబ్బో పొట్టడు ఉండి తయారైపోయినట్టుంది. అప్పుడే చెరుకు తోటలో చెట్టడి బియ్యం అన్నట్టు ఆడుతున్నాం ఇద్దరును. వీడికొంది ఇప్పుడు మసాలా ఉప్మాయే.
కాంగో వచ్చిన పుల్లు లేపాడు చూడండి వీపిచ్చేస్తున్నాడు అలవాటైపోయింది బుడ్డిగాడు పడిపోయినోడు లెగలేకపోతున్నాడు అల్లలు చూడండి వెనక నుంచి ఎంత గట్టిగా వస్తున్నాయో నెమ్మదిగా రౌండ్ అప్ చేద్దాము ఎటు వెళ్ళిపోకుండా బాగా తెలుగు మీరిపోయాడు ముందుకు తిరిగితే కొట్టనని పొట్టి ఒడ్డుకెళ్ళి ఒంట రెడీ చేసుకొని వచ్చింది ఊతలేదు ఒంటకి సగలంలో పడిపోయింది వీళ్ళు తమ్ముడు పెద్ద సుత్తు పట్టుకుని వచ్చాడు గొడుగులు పాతడానికి ఇవన్నీ కూడా కుర్చీలో ఉండివి ఎంత ముందుకు వచ్చిందో సముద్రం నేను పరిగెత్తి పారిపోతుంటే నన్ను కొట్టలేకపోతున్నారు ఎసుకుతోని ఇంక అందుకే వీపిచ్చాను అనమాట ఇద్దరికి చూడండి ఎలా చేస్తారు చూడండి ఇప్పుడు పొట్టిది రెండు చేతులతో చేస్తుంది ఉండలు ఈజీగా గుడిగాన్ని ఒకసారి జాడించేద్దాం నీటిలోని ఇసుకంత పోయినంత వరకు ఇంక టైం అయిపోతుంది కదా బయలుదేద్దాం తల నిండా ఇసుక అయిపోయింది ఏకం దొంటుసాడు ఆ కెరటం వచ్చేసరికి వెళ్ళిపోతున్నాడు ఊతలేదు అసలు కడుక్కో చాలు పడ్డాడు ఆ బుడ్డి ఇంకా రావట్లేదు ఈ బుడ్డాడు మాత్రం చలికి తట్టుకోలేక అమ్మమ్మల్లో చిన్న చంటిపాపలాగా అయిపోయాడు జాజ్ చిన్న బేబీ ఇప్పుడే పుట్టిందా ఇప్పుడే పుట్టింది ఇప్పుడే పుట్టింది అమ్మమ్మ చీరతో చుట్టేశారు ఏకంగా గాలి వేయకుండానే నాకెందుకో అమ్మ కన్నా అమ్మమ్మ ప్రేమే చాలా గొప్పగా అనిపిస్తుంది అమ్మలు కోపం వచ్చి ఒక మాట అంటారు కానీ అమ్మమ్మలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని బాధ పెట్టరు వీళ్ళని చూస్తే మా అమ్మమ్మని అన్నమ్మని బాగా మిస్ అవుతున్నాను ఈ అమ్మమ్మ వస్తే మరీ ముద్దెక్కువైపోయి మరి అసలు మాట వెండు మరీ అలరెక్కువైపోతుంది బుడ్డిని జెట్స్కి అని ఇందాక నుంచి ఎగురుతుంది అనమాట పాపం జెట్స్కి చిన్నపిల్లని ఎక్కించట్లేదు చాలా దారుణంగా భయంకరంగా ఉన్నాయని చిన్నపిల్లని ఎక్కించట్లేదు కూర్చో మామూలుగా బాగుందా జెట్స్కి ఎక్కువ ఎక్కువ రై రై అనుకొని వెళ్ళిపోతావు వైజాగ్ అక్కడ మనమే వచ్చి పిక్ చేసుకుంటాడు అది అది రై రై అది ఇక్కడ తోక పట్టుకొని లాగేస్తారు డాడీ డాడీ జెట్స్కి తోక పట్టుకొని లాగేస్తున్నారు చాలు ఇంకా టైం అయిపోతుంది వెళ్ళిపోదాం పద 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 వెళ్ళిపోదాం పద పుట్టేది ఎక్కిపోయింది స్టైల్గా కానీ దిగలేకపోతుంది కత్తి ఫాస్ట్గా చెయ్యు చెయ్యు అది నెమ్మది పట్టుకొని దిగిపోదా అది అది తప్పలాగా లేదు అయిపోయింది ఇంక వెళ్ళిపోవడమే అయిపోయిందా జుట్టు ఆరిపోయిందా నాన్నగారు వాళ్ళు ఇండి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని కూడా పండగకి రమ్మని బతిమలుతున్నారు అనమాట పాపం ప్రతి సంవత్సరం అలాగే పిలుస్తారు ప్రతి సంవత్సరం రమ్మంటారు అనమాట ఆశ చూస్తారు మా వారికి సెలవులు లేవు కదా ఎలాగైనా ఆఫీస్లో అడగమని చెప్పానమాట నలుగురు వెళ్తే బాగుంటుంది కదా పండగకి ఈయన కానీ లీవ్స్ అవ్వకపోతే మా ముగ్గురిని వెళ్ళిపోమంటున్నారు కన్నకాల మనసు అవుతుంది అనమాట ఈయన ఇక్కడ వదిలి వెళ్ళిపోవడానికి ఎలాగైనా ఈ సంవత్సరం లాక్ వచ్చేస్తాను ఈ పండగకి అసలే నాకన్నా మా ఆల్రెడీ ఎక్కువ మిస్ అవుతారు ఆల్రెడీ అంటే పిచ్చి ప్రేమ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్.